ఒకటి వాస్తవం, భయం అన్నటువంటి ఈ భవరోగాన్ని తరిమి కొట్టాలి మనం. భయాన్ని తరిగి కొట్టడానికి బాబా నామమే బహుశ్రేయస్కరం. అటువంటి నామస్మరణం ప్రతిరోజు చేద్దాం. మీకు ఏమాత్రం అలజడి అనిపించిన మన చైతన్య క్రియ ధ్వని తరంగాలతో ఏదైతే శబ్ద భేరితో నేను చేసిన వీడియోస్ ఉన్నాయో అవి చక్కగా వినే ప్రయత్నం చేయండి. వాటి వలన మంచి మానసిక ప్రశాంతత లభించడం అన్నది మమ్మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, వీటన్నింటి కోసం రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, రకరకాలుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అమావాస్య, చైత్ర అమావాస్య నుండి 11వ తారీఖు నుండి సాయి సచ్చరిత్ర పారాయణం, నిత్య పారాయణం, ప్రతిరోజు ఒక ఎపిసోడ్, ఒక అధ్యాయ పారాయణం టెలికాస్ట్ అవుతుంది. చక్కగా ఏదో ఒక టైంలో వినే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక అధ్యాయం నేను మొన్న మనం పారాయణం చేసింది, మరలా రిపీట్ చేస్తున్నా. అలాగే చైత్ర అమావాస్య నాడు త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమం, ఆధ్యాత్మికత, ఆది దైవికత, ఆది భౌతికత, త్రివిధ తాపములు అంటాం. ఈ త్రివిధ తాపముల వలనే అశాంతి, అలజడి అన్నీ పెరుగుతాయి. కాబట్టి వీటికి శాంతింపు చేయటం కోసం అకాల మరణాలు, అకాల అనారోగ్యాలు, తీవ్రమైన భ్రమలు, ప్రకృతి వైపరీత్యాలు, విష జంతువుల వలన ప్రమాదాలు, శత్రుభయం, కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము సమూలంగా నిర్వీర్యం చేయటం కోసం చేసే హోమమే త్రికండ పూజ మరియు హోమం. కాబట్టి ఒకటి వాస్తవం, భక్తి శ్రద్ధలతో ఏది ఆచరించినా అది సత్ఫలితం ఇవ్వటం అన్నది ముమ్మాటికి సత్యం. అటువంటి పూజ హోమ కార్యక్రమం ప్రదోష కాలంలో ఈసారి హోమం చేయబోతున్నాం. ఇక్కడ మన మానసి మహాసంస్థానంలో ఉదయం యంత్రాభిషేకం ఉంటుంది, ప్రదోష కాలంలో చక్కగా ఇక్కడ హోమం ఆచరిస్తాం. అలాగే మీతో లైవ్లో పూజ చేయించడం జరుగుతుంది. కాకపోతే ఆ హోమము క్లాష్ అవ్వకుండా మీ పూజ అనంతరం మేము రాత్రికో మరలా ఆఫ్లైన్లోనే హోమం అవుతుంది, దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అవసరం, అవకాశం ఉన్నవారు చక్కగా కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకొని సాయి కృపకు మీరు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా. అలాగే ఇప్పుడు మనం సాయి భోజన్ నిజంగా